అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేస్తున్న పోరాటం 300 రోజులకు చేరిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు। राष्ट्र विभजन अनंतरं राजधानी लेकुंडा मिगिलिन आंध्रप्रदेश कु अमरावती अन्नी प्रांतालकु समदूरंलो उंडी परिपालना सौलभ्यंतो अंदरिकी अनुकूलंगा उंटुंदनी गत तेलुगुदेशं प्रभुत्वं अमरावतिनी राजधानिगा निर्णयिंचिंदनी कानी वैसीपी प्रभुत्वं कक्षपूरित धोरणितो कावालने मूडु राजधानुल अंशान्नी तेरपैकी तीसुकोच्ची రైతుల పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు। ఇప్పటికైనా జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్రానికి ఒకే రాజధాని అది అమరావతి అని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు। शक्ति करपाल विधा मन के राष्ट्रीय जरिए मैं जरमला चंद्रबाबुना गार मुख्यमंत्री अन तरह राजधानी एक्टे कंपनी ने अभी परशील मैं अमरावती अच्छे राष्ट्र नड़पू बहुत अतल तो माला रैत धर चलक पुलिंग सिस्टम द्वारा 33 एकराल రైతులు ఉచితంగా వారి లాభాపేక్ష ఆశించకుండా అక్కడ అమరావతి ఇవ్వటం పొలాలు ఇవ్వటం జరిగింది। మరి జగన్ వచ్చిన తర్వాత జగన్ కూడా ఎన్నికల్లో అక్కడే రాజధాని ఉంటుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది। కానీ గెలిచిన తర్వాత ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి అమరావతి అక్కడ లేకుండా మూడు రాజధాని అని చెప్పేసి ఆయన పెట్టడం జరిగింది। ఈ అమరావతి రైతులు అమరావతి అమరావతిలోనే ఉండాలని చెప్పేసి కోరుకునే రాష్ట్రంలో ఉన్న మేధావులు చదువుకున్న వాళ్ళు న్యాయవాదులు మరి ఇటువంటి చాలా మంది ఈ 300 రోజుల నుంచి అమరావతిలో నిరసన దేశం చేస్తుంటే ఈ ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్లుగా ఉండి మూడు రాజధానుల మీద వెళ్తాం సిఆర్టీఏ చట్టాన్ని రద్దు చేయటం అమరావతి రాజధానిని రద్దు చేయటం మూడు రాజధానులకి ఆమోదింపజేసుకోవటం దానికి హైకోర్టు సురకలంటించటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం। మరి ఈ రోజున 300 రోజులు నుంచి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులకు అమరావతి రాజధాని నడిపొట్టున రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూరల్ గ్రామాల నుంచి మరి జంగారెడ్డి పట్టణం నుంచి కొంచెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఇక్కడ నిరసన